हेलो फ्रेंड्स, इवाला मनम दर्शించుకోయ ఆలయం అయితే తమిళనాడులో తిరువాలంకాడు అని చెప్పబడే ప్రాంతంలో ఉన్న వండార్కువెలి అమ్మన్ సమేత వడ అరణ్యేశ్వర ఆలయం. అమ్మవారిని వండార్కువెలి అమ్మన్ అంటున్నారు, స్వామివారిని వడ అరణ్యేశ్వర అంటున్నారు. ఈ తిరువాలంకాడు ప్రాంతాన్ని తిరుపయనూర్ అని కూడా పిలిచేవాళ్ళు. కాలంతో పాటు పేరు తిరువాలంకాడు అని అయ్యింది. తిరు అంటే శ్రీ అనేలాగా ఒక రెస్పెక్టివ్ వర్డ్, ఆలంకాడు అంటే మర్రి చెట్లు ఎక్కువ ఉన్న అడవి అని అర్థం. తిరువల్లూరు నుంచి అరకోణం వెళ్ళే దారిలో మనకి ఈ ప్రాంతం కనిపిస్తుంది. దేవారం అనే గ్రంథంలో మొత్తం 276 శివక్షేత్రాల గురించి హైమ్స్ అంటే పాటలు పాడబడి ఉన్నాయి చాలామంది ఋషుల మూలాన. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. ఇంకా తొండై నాటి శివక్షేత్రాలు అంటే ఈ కాంచీపురంని రూల్ చేసిన కింగ్ తొండై నాట్ కింగ్ కాబట్టి వాళ్ళు రూల్ చేసిన శివక్షేత్రాలు మొత్తం 32 ఉన్నాయి. అందులో ఈ ఆలయం 15 ఒక్క ఆలయం. అండ్ వడ అరణ్యేశ్వరుడుగా ఉన్న శివుడు స్వయంభూమూర్తి. తమిళనాడులో నటరాజస్వామి నాట్యం చేస్తున్నట్టుగా దర్శనమిచ్చిన ఆలయాలు 5 ఉన్నాయి. ఆ 5 ఆలయాల్ని 5 సభలుగా పిలుస్తారు. సభ అంటే ఒక హాల్, డ్యాన్స్ చేసే ఈ హాల్ లాగా. సో 5 సభలు పంచసభలు అంటారు. సో పంచసభలు అంటే 5 డ్యాన్స్ హాల్స్ అని అర్థం. సో అలా 5 క్షేత్రాల్లో నటరాజస్వామి వివిధ నాట్యాలు చేసిన ప్రాంతాలు ఉన్నాయి. అన్నీ కూడా తమిళనాడులోనే ఉండడం విశేషం. ఈ 5 పంచసభల్లో మొట్టమొదటిది రత్నసభ. అది ఈ ఆలయంలోనే, ఈ వడ అరణ్యేశ్వర ఆలయంలో ఉంది. అండ్ కాళీదేవితో పాటు కాంపీట్ చేస్తూ శివుడు ఊర్తువ తాండవం అనే ఆ తాండవాన్ని ప్రదర్శించిన చోటే ఇప్పుడు రత్నసభగా ఈ 5 సభల్లో ఒకటిగా మనకి ఉంది. రత్నసభని ఎమరాల్డ్తో పోలుస్తారు. రత్నం అండ్ తెలుగులో మరగదం అంటారు, పచ్చ రత్నం అని కూడా అర్థం. రెండవ సభ పోత్సభై అంటారు. పోత్సభై పొన్ను అంటే గోల్డ్, బంగారం అని అర్థం. సో ఈ బంగారు సభ తమిళనాడులో చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయంలో ఉంది. ఇది రెండవది. ఇంకా మూడవది వెళ్ళి సభ అంటారు. వెళ్ళి అంటే సిల్వర్, వెండి. సో మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న సభ వెళ్ళి సభ అంటారు. ఇంకా తిరునెల్వేలిలో నెల్లయప్పర్ ఆలయంలో ఉన్నది తామిర సభ అంటే కాపర్ సభ అంటారు. ఇది 4వది. ఇంకా 5వది అయితే తిరుకుట్రాలంలో కుట్రాలనాథర్ ఆలయంలో ఉన్న చిత్తిర సభ. చిత్తిర అంటే ఆర్ట్. సో ఇలా ఈ 5 పంచసభలు ఉన్నాయి. అన్నీ కూడా చాలా విశేషమైన క్షేత్రాలే. అందులో మనం ఇవాళ చూడబోయేది అయితే మొదటి సభ రత్నసభ. అండ్ ఈ క్షేత్రం రత్నసభగా ఎందుకు అయ్యింది అని హిస్టరీ చూసేద్దామా మరి. ఈ ఆలయం చోళ ఇంకా పల్లవ కాలంలో నిర్మించబడింది. చాలా ఏన్షియంట్ టెంపుల్. అండ్ ఈ ఆలయం ఇప్పుడైతే తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆ వాళ్ళే ఈ ఆలయంని కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. అండ్ అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం ఈ మర్రి చెట్లు ఉన్న అడవిగా ఉండేది. అక్కడే ఈ స్వయంగా ఉన్న శివలింగాన్ని కనుగొని అక్కడ ఆలయం నిర్మించారు. కాబట్టే ఈ తిరువాలంకాడు అని పేరు వచ్చింది. తిరు అంటే రెస్పెక్ట్, ఆలం అంటే మర్రి, కాడు అంటే అడవి. అండ్ అలా అక్కడ లభించడం మూలాన స్వామివారికి వడ అరణ్యేశ్వరుడు అని పేరు వచ్చింది. వడం అంటే కూడా మర్రి చెట్టు అని అర్థం. అరణ్యం అంటే అడవి, ఈశ్వరుడు అంటే శివుడు. సో వడ అరణ్యేశ్వరుడు అని పేరు రావడానికి ఇదే కారణం. ఇంకా స్థల పురాణం ప్లస్ ఇక్కడ స్వామివారు ఆ ఊర్తువ తాండవాన్ని ఎందుకు చేశారు, ఆ ఊర్తువ తాండవం అంటే ఏంది, ఎందుకు రత్నసభ అయ్యింది అని చూసేద్దామా మరి. అప్పట్లో సుంభ నిసుంభుడని 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళు చేసిన కఠిన తపస్సుకి మెచ్చి శివుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చేశాడంట. ఆ వరం ఏంటంటే వాళ్ళ యొక్క నెత్తురు కారించోట మొత్తం ఆ ప్రతి ఒక్క డ్రాప్కి కూడా మళ్ళీ సుంభ నిసుంభులు జన్మిస్తూనే ఉంటారు. అంటే రాక్షసుడి యొక్క రక్తం ఎక్కడైతే చెందుతుందో అక్కడ మరొక రాక్షసుడు
జన్మిస్తాడు అని చెప్పి అర్థం. ఇటువంటి ఒక వరం పొందిన తర్వాత ఇంకా వాళ్ళ అసలే రాక్షసులు గొమ్మను ఉంటారు కదా, సో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించి ఇలా కాపాడమని చెప్పినప్పుడు శివుడు భద్రకాళిని సృష్టించి తనకి చెప్పాడంట, ఇలా ఆ తిరువేలంగాడు అనే ప్లేస్లో ఇలా రాక్షసుల బాధ ఎక్కువగా ఉంది, సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అంతం చేయమని చెప్పాడు. ఇంకా కాళీదేవి అయినంత వరకు వాళ్ళతో పోరాడింది. ఇంకా ఒక్కొక్క బొట్టు నెక్కుడికి మళ్ళీ పుట్టుండడం అంటే ఇంకొక రాక్షసుడు జన్మిస్తుండడం గమనించి వాళ్ళ రక్తాన్ని మొత్తం తాగేసిందంట. ఇంకా వాళ్ళ అంతమైపోయారు. ఆ తర్వాత కాళీదేవికి ఆ రాక్షస రక్తం ఏదైతే తను తాగేసిందో అప్పటి నుంచి తను తన కంట్రోల్లో లేదు అండ్ తనే ఒక రాక్షసులాగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది అండ్ తను దేవతలందరినీ కూడా చాలా భయపెట్టేసింది. ఇంకా మళ్ళీ శివుడిని వచ్చి నువ్వు రావాల్సిందే అని చెప్పి దేవతలందరూ మొరపెట్టుకున్నారు. అప్పుడు శివపార్వతులు ఈ క్షేత్రానికి, ఈ వడారణ్యేశ్వరంలో ఈ తిరువేలంగాడు అనే క్షేత్రానికి వచ్చి కాళీదేవిని కంట్రోల్ చేయాలి. ఇంకా ఎంత ఫైట్ చేసినా శివుడికి కాళీదేవికి మధ్య ఆ వార్ అనేది అణగడం లేదు. అప్పుడు నారదముని, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు వీళ్ళ ముగ్గురు మీడియేట్ చేసి అంటే సమాధానంగా మాట్లాడడానికి ట్రై చేసి ఒక డ్యాన్స్ కాంపిటీషన్ లాగా అనౌన్స్ చేశారు. అంటే కాళీదేవికి శివుడికి మధ్య ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంకా అణిగిపోవాలి అని చెప్పి ఇంకా ఈ నాట్య ప్రదర్శనని చూడడానికి పార్వతీదేవి, నారదముని, ముంజికేశ్వరుడు, ఇంకా కర్కోటకుడు వీళ్ళందరూ కూడా జడ్జెస్గా కూర్చున్నారు ఈ డ్యాన్స్ కాంపిటీషన్కి. అప్పుడు శివుడు 17 రకాల డ్యాన్స్ని, ఆ నాట్యకళని ప్రదర్శించాడు. ఇంకా కాళీదేవి కూడా ఈక్వల్గానే వాటన్నిటిని మళ్ళీ రిపీట్ చేసిందంట. అప్పుడు శివుడు 17 రకాల నాట్య ప్రదర్శన చూపించాడు. ఇంకా కాళీదేవి కూడా ఏం తక్కువ కాదు, తను మళ్ళీ అన్నిటినీ రిపీట్ చేసిందంట. ఫైనల్గా శివుడు ఊర్తువ తాండవాన్ని ప్రదర్శించాడు. అప్పుడు స్వామివారు తన యొక్క చెవిలో ఉన్న కమ్మని కావాలనే కింద పడేసి కుడికాల మీద నిలిచి ఎడమ కాలుతో ఆ కమ్మని మళ్ళీ తీసి మళ్ళీ చెవులకి పెట్టుకున్నాడంట. ఇవన్నీ కూడా డ్యాన్స్ చేస్తూనే చేశాడంట. ఈ స్టెప్స్ని కాళీదేవి రిపీట్ చేయలేకపోయింది. ఇంకా తను తన ఓటమిని ఒప్పుకునింది. ఈ ఆలయంలో ఇప్పుడు కూడా ఉత్సవమూర్తైన నటరాజస్వామి ఆ ఎడమ కాలుని తన చెవికి దగ్గర పెట్టుకున్నట్టుగానే కనిపిస్తాడు. పార్వతీదేవి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఇంకా స్వామివారు చేసిన ఆ ప్రదర్శన ఇవన్నిటిని చూస్తూ చాలా ఆశ్చర్యపోయిందంట. ఇప్పటికీ ఈ ఆలయంలో అమ్మవారి ముఖం చూస్తే ఆశ్చర్యపోయినట్టుగానే కనిపిస్తుంది. సో అప్పుడు అమ్మవారికి అరుగిలిరుందు వియంద నాయకి అంటే పక్కనే నుంచి చూస్తూ భ్రమించిన అమ్మవారు అని చెప్పి కూడా పేరు వచ్చింది. ఓటమిని ఒప్పుకున్న కాళికాదేవిని కూల్ చేయడం కోసం స్వామివారు ఇక్కడ ఈ వడారణ్యేశ్వర ఆలయంకి సమీపంలోనే కాళీదేవికి ఒక ఆలయం నిర్మించబడుతుంది. ఇంకా ఈ తనని కొలిచేకి వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ కాళికాదేవి దర్శనం చేసుకున్న తర్వాతే తన దగ్గరకు వస్తారని చెప్పి మాటిచ్చాడంట. సో ఇప్పటి వరకు కూడా ఈ ఆలయానికి వెళ్ళే వాళ్ళు సమీపంలో ఉన్న కాళికాదేవి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ ఆలయంలో గమనించాల్సింది నటరాజస్వామి యొక్క ఆ స్వరూపం, తన యొక్క ఎడమకాలు ఎడమ చెవి దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఊర్తువ తాండవం, ఊర్తువం అంటే ఆకాశం అనే అర్థం. సో తన పాదాలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటాయి స్వామివారికి. ఈ భూలోకం అండ్ ఈ భక్తజనులు అందరూ కూడా స్వామివారి యొక్క ఎడమ వైపు ఉన్న ఆ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ తలనీరాల్లో ఒక చిన్న భాగం అండ్ వాళ్ళు స్వామివారి యొక్క పాదాలని కానీ ఇంకా తలని కానీ శిరస్సుని కానీ చూడలేదు. సో స్వామివారి తలుచుకుంటే వాళ్ళకి కూడా తన యొక్క పాదాల యొక్క దర్శనాన్ని ప్రదర్శించగలడు. సో దానికి నిదర్శనమే ఈ స్వరూపం. సో తన తల వెంట్రుకలు, తన పాదాలు రెండు దగ్గర దగ్గరగా ఉండేలా స్వామివారు ప్రదర్శించిన ఈ నాట్యం మూలాన స్వామివారు తన యొక్క అడి ముడి అంటే శిరస్సు భాగాన్ని ప్లస్ పాదాన్ని రెండింటినీ ఒకేసారితో భక్తులకి దర్శించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. అదే ఈ ఉత్తువ తాండవం యొక్క రహస్యం అని కూడా చెప్తారు. ఇంకా ఇక్కడ స్వామివారు చేసిన ఆ తాండవంని చూడడానికి కారైక్కాల అమ్మయ్య అంటే నాయన్మాస్ 63 మంది ఎవరైతే ఉన్నారో అందులో ఒకరైన కారైక్కాల అమ్మవారు కూడా స్వామివారి
నాట్య ప్రదర్శన గమనించారంట. కైలాస పర్వతాల్లో శివుడిని దర్శించుకోవడానికి అమ్మవారు తన యొక్క పాదాలు కింద పెట్టి నడిస్తే ఆ క్షేత్రం యొక్క పునీతాన్ని తను చెడిపిందని అవుతుందని తల కిందలుగా నడుచుకుంటూ ఆ కైలాస పర్వతంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిందంట. అప్పుడు అమ్మ అని చెప్పి ఆ కారైక్కల్ నాయన్మార్ని అమ్మ అని చెప్పి స్వామివారు పిలవటంతో తన పేరు కారైక్కల్ అమ్మవారుగా మారింది. అండ్ అప్పుడు శివుడు చెప్పాడంట ఈ తిరువేలంగారిలో వెళ్ళి తన యొక్క నాట్య ప్రదర్శన చూడమని చెప్పి. అప్పుడు ఆ నాట్య ప్రదర్శన చూడడానికి తను ఈ ఆలయంలో ప్రవేశించి నడుచుకుంటూ వచ్చినప్పుడు తన కాళ్ళు పడిన చోట మొత్తం ఒక్కొక్క శివలింగం పుట్టుకు రావడం తను గమనించింది. సో స్వామివారికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ తను తల కిందలుగానే నడుస్తూ ఆ నాట్య ప్రదర్శన మొత్తం గమనించి ఈ ఆలయం మొత్తం కూడా దర్శనం చేసుకుందంట. అండ్ అప్పుడే తన యొక్క పదిగం కూడా స్వామివారి మీద పాడింది. అండ్ పాడిన తర్వాత ఆ ఆలయంలోనే తనకి మోక్షం లభించింది. అండ్ స్వామివారితో తను ఐక్యమయ్యిందని చెప్తారు. ఈ తిరువలంగాడులో ఉన్న ఒక రహస్యం ఏంటి అంటే స్వామివారి యొక్క మూలస్థానం మనం స్వామివారిని దర్శించుకునేటప్పుడు చూస్తే ఇంతే చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మనం ఆ గర్భగుడిని ప్రదక్షిణ చేస్తే చాలా పెద్ద ఏరియా. సో ఆ స్వామివారికి వెనుక భాగం అంత చోటు ఉంది కానీ అది మనకి కనిపించదు, ఏముందని తెలియదు. సో ఎందుకు ఇంత పెద్ద చోటు ఉంది కానీ మనకి గర్భగుడి చాలా చిన్నదిగా కనిపిస్తుందని చూస్తే, ఇప్పటికీ ఆ గర్భగుడికి వెనక ఉన్న ఆ ప్రాంతంలో ఆ కారైక్కల్ అమ్మవారు ఆ నాయన్మాస్లో ఒకరైన తను ఇప్పటికీ స్వామివారికి కీర్తనలు అక్కడి నుంచి పాడుతూనే ఉందని చెప్తారు. అదే ఈ తిరువేలంగాడు యొక్క రహస్యం అని కూడా చెప్తారు. అండ్ ఒకనప్పుడు జ్ఞాన సంబంధర్ తను ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు తను కారైక్కల్ అమ్మవారు తన యొక్క తల కిందలుగా తన ఈ గుడి ప్రదేశం మొత్తం ప్రదర్శన చేసింది గమనించి అమ్మవారు అలా నడిచిన ఆ క్షేత్రాన్ని పాదాలతో నడిచి తనని అగౌరవపరచలేరు అని చెప్పి డిసైడ్ అయ్యి తను ఆ గుడిలోకి ఎంటర్ అవ్వకుండా పక్కనే ఉన్న గ్రామంలో నైట్ స్టే చేశాడంట. అలా స్టే చేసినప్పుడు నైట్ స్వామివారు తన కళ్ళలోకి వచ్చి నా గురించి పాడడం మర్చిపోయావా అని చెప్పి రిమైండర్ ఇచ్చాడంట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తను ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారు తను మర్చిపోయావా అని చెప్పి అడిగిన దాని గురించి, ప్లస్ ఇంకా నీలి కథ అని చెప్పి వీటి గురించి చాలా పద్యాలు కీర్తనలు పాడాడంట. ఆ నీలి కథ అనేది ఏంటి అని చూస్తే, అప్పట్లో నీలి అని ఒక ఆవిడ ఉండేది, తనని తన భర్తే చంపేశాడంట. ఇంకో జన్మ తీసుకోలేక దెయ్యంలా ఆ ప్రాంతంలోనే తను చుడుతూ ఉంది. అండ్ తన భర్త ఇంకో జన్మలో మళ్ళీ ఆ ప్రాంతానికి రావడం అనేది జరిగినప్పుడు తనని గమనించి తనని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని చెప్పి డిసైడ్ అయిందంట. అప్పుడు తన భర్తకి అప్పుడు భార్యగా ఉన్న ఆవిడ స్వరూపాన్ని ఈ నీలి తీసుకొని తనతో పాటు నడిచిందంట. కానీ తన భార్యను తన తోటి తీసుకురాలేదు కదా అని చెప్పి తనకి డౌట్ వచ్చి ఏదో తప్పుగా ఉందని చెప్పి నువ్వు నా భార్య కాదు అని చెప్పి వాదించాడు. అప్పుడు నీలి చుట్టుపక్కలున్న ఆ ప్రజలందరినీ పిలిచి పంచాయతీ పెట్టిందంట, ఇలా నన్ను కాదంటున్నాడు అని చెప్పి. వాళ్ళందరూ నీ భార్య కదా ఎందుకు కాదంటున్నావు అని చెప్పి వాళ్ళ ఇద్దరిని ఒకే చోట స్టే చేసేలా ఏర్పాటు చేశారంట. తను కాదు అని చాలా మొదపెట్టుకున్నాడు, వాళ్ళు వినలేదు. సరే అలా ఏదైనా జరిగితే మేమందరూ కూడా నీకోసం ఉంటాము, అండ్ ఈవెన్ మేము చావడానికైనా రెడీ, నీకేమైనా జరిగితే మేము కూడా చచ్చిపోతాము, సో ఇప్పటికీ మా మాట నమ్మి తన నీ భార్య నీ తోడు తీసుకెళ్ళని చెప్పి పంపించారంట. అండ్ వాళ్ళు నైట్ ఒక చోట స్టే చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తనని అంటే తన భర్తని పోయిన జన్మలో ఉన్న భర్తని చంపేసింది నీలి. అలా చంపి తను వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ గ్రామ ప్రజలందరూ చూసి రియలైజ్ అయ్యారంట, తను అనుకున్నది కరెక్టే, ఇంకా తనని ఈ స్థితికి చేర్చింది మనమే కదా అని మనం మాట ఇచ్చాం కదా, ఏదైనా జరిగితే మా ప్రాణాలు పణయంగా పెడతామని. సో తనకి ఇలా జరిగింది, మనం కూడా ఇంకా చావాల్సిందే అని చెప్పి 70 మంది అక్కడున్న ఆ ప్రజలు సూసైడ్ చేసుకున్నారంట. ఆ 70 మంది ప్రజలకి కూడా స్వామివారు మోక్షాన్ని లభించారు అని కూడా చెప్తారు. ఇప్పటికీ వీళ్ళు ఎక్కడైతే ఆ సూసైడ్ చేసుకున్నారో ఆ ప్రాంతాన్ని సాక్షిభూతేశ్వర ఆలయంలో అంటే పయ్యనూరు ఈ తిరువేలంగాడు ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆ పయ్యనూరు అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ వీళ్ళందరూ సూసైడ్ చేసుకున్న ఆ ప్రాంతాన్ని కూడా మనం గమనించవచ్చు, ఇప్పటి వరకు కూడా ఉంది.
ఇంకా ఈ ఆలయంలో మంతీశ్వరుడిని మనం గమనించవచ్చు. ఒకప్పుడు మంతి అంటే శని భగవాని యొక్క పుత్రుడి పైన బల్లి పడిందంట. ఆ దోషం పోవడం కోసం ధనీశ్వరుడు మంతికి ఈ తిరువేలంగాడులో ఉన్న స్వామివారిని దర్శించుకోమని చెప్పి అడ్వైస్ చేశారంట. అక్కడికి వెళ్ళి తను తపస్సు చేసుకున్న తర్వాత శివుడు ప్రత్యక్షమై తన యొక్క దోషాలన్నింటినీ కూడా నివర్తి చేశాడని చెప్తారు. సో ఈ ఆలయంలో మంతీశ్వరుడిని కూడా గమనించడం మర్చిపోకండి. ఇంకా చదువులో సరిగ్గా లేని పిల్లలందరూ కూడా మంతీశ్వర దర్శనం పొందితే చాలా బాగా చదువుతారని చెప్పి నమ్మకం. ఈ ఆలయంలో 60 కన్నా ఎక్కువ మూర్తులు ఉన్నారు అని చెప్తారు. అందులో కొంతమంది అయితే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేనతో పాటు ఇంకా విజయరాఘవ పెరుమాల్, శ్రీదేవి భూదేవితో పాటు ఇంకా కారైక్కల్ అమ్మవారు, వీరభద్రుడు, పంచభూతలింగాలు, సహస్రలింగాలు, కాశీ విశ్వనాథుడు, అయ్యప్ప స్వామి, దక్షిణామూర్తి, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, దుర్గా పరమేశ్వరుడు, చంటికేశ్వరుడు, ముంజికేశ్వర ముని, కర్కోటకుడు, సూర్యుడు, చంద్రుడు, భద్రకాళి అమ్మవారు, సప్తకన్నికలు, భైరవుడు, వీళ్ళందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మంతీశ్వరుడు ప్రతిష్ఠ చేసిన లింగాన్ని మంతీశ్వర లింగంగా కొలుస్తున్నారు. వాటిని కూడా మనం గమనించవచ్చు. సమీపంలో ఉండే భద్రకాళి ఆలయంలో ముక్తి తీర్థం అని ఉంటుంది. అక్కడ ఒక స్నానం చేసి భద్రకాళిని ఇంకా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో వందకాళ్ళ మండపంలో నటరాజస్వామికి అభిషేకం జరుగుతుంది. చాలా కనులకు విందుగా ఉంటుంది. సో అది చూడండి. ఇంకా నటరాజస్వామి ప్రాంగణంలో 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి స్ఫటికంతో చేసింది, ఇంకొకటి మరగదంతో చేసింది, అంటే ఎమరాల్డ్తో చేసింది. ఆ నటరాజస్వామి యొక్క హాల్ ఏదైతే ఉందో ఆ సభలో కారైక్కల్ అమ్మవారి యొక్క జీవ సమాధి కూడా ఉందని చెప్పి భక్తుల నమ్మకం. టెంపుల్ దర్శనం చేసుకునే వాళ్ళకి మోక్షం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇంకా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పరిహార పూజలు ఏవైనా ఉంటే దానికి పరిహార స్థలం ఇదే అని కూడా చెప్తారు. అన్ని దోషాలు, మంతీశ్వర దోషాలు ఏవైనా ఉంటే వాటికి పరిహార స్థలం కూడా ఇదే. మ్యారేజ్ అవ్వాలన్నా, పిల్లలు బాగా చదవాలన్నా, సంతాన భాగ్యం కలగాలన్నా కూడా ఇదే పరిహార స్థలం. ఆలయం అయితే మార్నింగ్ 6 to 12 వరకు, ఈవినింగ్ 4 to 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి దర్శనం. ఈ ఆలయ దర్శనం మీకు నచ్చే ఉంటుందనే మేము అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లుగా ఉంటే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మరవకండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వేరే ఒక ఆలయ దర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.